తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల్లో జరిగిన అవకతవకల వల్ల లక్షలాది మంది విద్యార్థులు మానసికంగా కృంగిపోయారు. కొంతమంది ప్రాణాలను కూడా తీసుకున్నారు. బోర్డు చేసిన తప్పిదాల వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 4 రోజుల నుంచి నిరసనలు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. బుధవారం నాడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధికార నివాసం ప్రగతి భవన్ను ముట్టడించారు. విద్యార్థుల ఆగ్రహ జ్వాలలు ఢిల్లీ వరకు వ్యాపించాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఆందోళన నిర్వహించారు. సర్వత్రా నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు, విద్యార్థులు, సామాజిక వేత్తలు రంగంలోకి దిగారు. సమస్య జటిలమవుతుందని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు బుధవారం నాడు ఇంటర్మీడియట్ ఫలితాలపై సమీక్ష నిర్వహించి కారకుడైన అశోక్ను తప్పించి ఆ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి అప్పగించారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు విద్యార్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదని, అందరికీ న్యాయం చేస్తానని, విద్యా సంవత్సరం నష్టపోరని కూడా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ బోర్డులను త్వరలో రద్దు చేసి వాటి స్థానంలో పరీక్షల కమిషనరేట్ను తీసుకువస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇదంతా బాగానే ఉంది. గత 4 రోజులుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నా ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఉంటే ఇన్ని ఆత్మహత్యలు జరిగేవి కాదు, ఇంత మానసిక ఆందోళన ఉండేది కాదు. తెలంగాణ ఉద్యమంలో అద్వితీయమైన పాత్రను విద్యార్థులు నిర్వహించారు. విద్యా సంవత్సరం పణంగా పెట్టి ప్రాణాలను కూడా తృణప్రాయంగా అర్పించడానికి సిద్ధమయ్యారు. అలాంటివా విద్యార్థుల త్యాగాలతో సిద్ధించిన తెలంగాణ ఇప్పుడు విద్యార్థుల పట్ల ఇంత ఉదాసీనంగా ఉండటం తగున. చంద్రశేఖరరావుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కేసీఆర్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.